మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు అగర్వాల్ రబ్బర్ కంపెనీ లిమిటెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి 5 ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నా ఈదురుగాలు తోలటంతో మంటలు అదుపు చేయలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది. తమ పరిశ్రమలో టైర్లు కాపాడుకోవడాన్ని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా టైర్లను పక్కన పెడుతున్నారు కార్మికులు. గత 3 నెలల క్రితం కూడా ఇదే తరహాలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పట్లో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. తిరిగి అదే తరహాలో ప్రమాదం సంభవించడంతో యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న హోంమంత్రి నాయని నరసింహ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను వీక్షించారు. యాజమాన్యానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సుమారు 2 గంటల 40 నిమిషాల ప్రాంతంలో పటాచేరు పాశిక వారంలోని ఈ అగర్వాల్ రబ్బర్ కంపెనీలో అగ్ని సంబంధించిన సమాచారం వచ్చింది. రాగానే ముందుగా పటాచేరు వాహనం పంపిణీ జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువడంతో కూకట్పల్లి, మాదాపూర్, బిహెచ్ఎల్, పాశమైలారం, సంగారెడ్డి మరియు వీడియో పరిశ్రమ నుంచి వాహనాలు తెప్పించి ఫైర్ కంట్రోల్ చేయాల్సింది. ఫైర్ చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే కంపెనీలోకి సరిగ్గా వాహనాలు వెళ్ళే దారి లేదు. ఆ లోపల ఉన్న హైటెంట్ సిస్టమ్ కూడా అక్కడే మా పంపు దగ్గరే ఫైర్ ఎక్కువడం వల్ల ఆ లోపల ఉన్న హైటెంట్ కూడా పనిచేయట్లేదు. సో సాధ్యమైనంత వరకు ఫైర్ కంట్రోల్ చేయడం ట్రై చేస్తున్నాము. పరిశ్రమ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మొత్తం ఫైర్ కంట్రోల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. పరిశ్రమ లోపల ఫైర్ అయింది. మనకి ఫైర్ అయింది, పరిశ్రమ లోపల ఫైర్ అయింది. మనకు పరిశ్రమ లోపల ఒక పక్కకు అయింది, మిగతా ప్రాంతాలు విస్తరిస్తుంది. ప్రమాద కారణానికి తెలియాలేదు. ఫస్ట్ మేము వచ్చేసరికి ఫైర్ సీరియస్గా ఉంది. ఫస్ట్ ప్రియారిటీ మేము ఫైర్ చల్లపడడానికి ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా చూడడానికి ట్రై చేస్తున్నాము. చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఇతర ప్రాంతం కానీ ట్రై చేస్తున్నాము. కాకపోతే చాలా తీవ్రంగా ఉండే మెయిన్ ఇంపార్టెంట్ మనకు లోపలికి యాక్సెస్ లేదు. ఫైర్ ఇంజన్స్ లోపలికి పోవడానికి యాక్సెస్ లేక లోపల షెడ్లు మొత్తం దారి లేక ఇబ్బంది అవుతుంది. సాధారణ తొందరగా చుట్టుపక్కల వేరే ప్రాంతాల నుంచి అటు నుంచి యాక్సెస్ చేసుకొని పోవడానికి ట్రై చేస్తున్నాము. కారణానికి తెలియలేదు. ఆస్తి నష్టం గురి తెలియాలి. 2:40 ఒక ఫైర్ కాల్ వచ్చింది. 2:40 ఇప్పుడు దాదాపు చూడండి, ఇప్పుడు దాదాపు ఫైవ్ అవుతున్నాయి. దాదాపు 2.5 అవర్స్ జరిగింది. దాదాపు ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా ఆస్తి నష్టం వివరాలు రాలేదు. ఇంకా ఫస్ట్ మనం ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ మాట్లాడిన తర్వాత ఇంకా ఫైర్ చాలా సీరియస్గా ఉంది. ఇంతవరకు అయితే ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. లోపల ఇంకా కెమికల్ డబ్బులు లేదా ఇంకా చాలా సీరియస్గా ఉంది. వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం, బయటకు రమ్మని చెప్తున్నాం. ఇంకా ఈ ముందుగా ప్రాణనష్టం జరగకుండా చూసుకుంటూ మేము ఫైర్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఫైర్ చాలా సీరియస్గా ఉంది. ఇంకా టైం ఇప్పుడే చెప్పలేను నేను, ఎందుకంటే ఎంతవరకు వ్యాపిస్తుందో దాన్ని బట్టి మనం ఫైర్ కంట్రోల్ చేయగల అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే రబ్బర్ టైర్స్ అనమాట. ఇన్ని వాటర్ కొట్టినా కానీ అప్పుడే చల్లారుతుంది, మళ్ళీ అంటుకుంటుంది అది. సో రబ్బర్ నేచర్ చాలా కష్టం కాబట్టి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వెహికల్స్ తెప్పిస్తున్నాము, వాటి ట్యాంకర్ తెప్పిస్తున్నాము. కాబట్టి ఎన్ని తెప్పించినా మనకి లోపలికి యాక్సెస్ లేక మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ చాలా అడ్డంకి ఏంటంటే మనకు లోపలికి వెళ్ళే దారి, అంటే ఎక్కడ ఫైర్ ఉందో అక్కడికి వాహనాలు వెళ్ళే దారి, దగ్గరికి పోయే దారి లేక ఇబ్బంది కూడా జరుగుతుంది. సాధ్యమైన తొందరగా ఇప్పుడున్న వేగన వాహనాలతో ఇంకా అవసరం ఉంటే ఎక్స్ట్రా వాహనాలు తెప్పించు కానీ వాటి ట్యాంకర్ తెప్పించు కానీ 3 నెలల క్రితం గోడౌన్లు ఇక్కడ జరగలేదు. వీళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ ఇదే కానీ వాళ్ళు వేరే దగ్గర స్టోర్ చేసుకున్న గోడౌన్లు అక్రమం సంబంధించింది. అప్పుడు దాదాపు ఒక 4 నుంచి 5 రోజులు మేము పనిచేయడం జరిగింది. సేమ్ వాళ్ళదే మేనేజ్మెంట్గా ఇంకా తెలియరాదు. పూర్తి వివరాలు ఫస్ట్ ఏంటంటే మా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి కారణం తెలియదు.